రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని వాటిపై చర్చించేందుకు తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. తక్షణం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరుతూ అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆగ్రహించిన నాయకులు రోడ్డు పక్కనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనలో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్, షబ్బీర్ అలీ, జానారెడ్డి, డీకే అరుణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం తమను శాసనసభలోకి రానివ్వకుండా భయోత్పాతం సృష్టిస్తుందన్నారు. బీఎస్సీ సమావేశంలో చర్చించే అంశాలను కూడా పక్కన పెట్టిందని ఆరోపించారు. శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి సర్కార్ భయపడుతుందని వారు విమర్శించారు. గత 31 మార్చి లాస్ట్ వర్కింగ్ డే. ఈరోజు డిసెంబర్ మొదటి వారం. 9 నెలలుగా ప్రజా సమస్యలు చర్చించడానికి శాసనసభ శాసన మండలి ఎందుకు సమావేశపరచలేదో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. ఎందుకు శాసనసభ నుంచి శాసన మండలి నుంచి ఈ ప్రభుత్వం పారిపోతుందో ఈ ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి. మధ్యలో ఒకరోజు ఏదో లాంఛనంగా ఫార్మాలిటీగా జిఎస్టీకి అసెంబ్లీ పెట్టి ఆ తర్వాత మల్ల పెడతానని చెప్పి మరి శాసనసభ పెట్టకుండా వెళ్ళిపోయిన పెద్ద మనుషులు వీరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మరింత మెరుగైన విధంగా ఈ శాసనసభ శాసన మండలి నడుస్తాయని చెప్పి ప్రజలు ఆశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ 52 రోజులు నడిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ 52 రోజులు నడిచింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వరకు ఈ సంవత్సరంలో శాసనసభ నడిచింది కేవలం 14 రోజులు మాత్రమే. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో మరింత ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పి ప్రజలు ఆశించలేదా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఆశిస్తున్నాం. ఎప్పుడు మాట్లాడినా అసెంబ్లీలో ఎన్ని రోజులలో మాట్లాడండి, ఎన్ని గంటలలో మాట్లాడంటాడు, కానీ శాసనసభ పిలిచేదే లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఇచ్చిన మాట, మార్చి నెలలో ఇచ్చిన మాట, తెలంగాణ రైతులకి ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు కూలీలకు పేమెంట్ రావడం లేదు. పెద్దలు జాడి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 770 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కాంట్రాక్టర్లకు మళ్లించారు, ఒక్క రైతు కూడా చేరలేదు రాష్ట్రంలో. మధ్యాహ్నపు భోజనం బిల్లులు కట్టలేదు, రైతు కూలీల బిల్లులు కట్టలేదు, ఎస్సీ ఎస్టీ లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్లో కట్టలేదు. ఈ విషయాలు ఎన్ఆర్జీ మీద కట్టలేదు, ఆరోగ్యశ్రీ బిల్లు కట్టరు. ఇవన్నీ అడుగుదామంటే ముఖ్యమంత్రి సమయం ఇవ్వడు, అపాయింట్మెంట్ ఇవ్వడు, శాసనసభ శాసన మండలి పిలవడు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రజాస్వామ్య కూని చేస్తున్నామని చెప్పి మేము మనం చేస్తున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం వెను వెంటనే శాసనసభ శాసన మండలి పిలవాలి. వారిచ్చిన మాట బడ్జెట్ సెషన్లో ఏ మాట అయితే ఇచ్చిండ్రు, విద్యార్థుల సమస్యలు, రైతుల సమస్యలు గతంలో ఇల్లు నిర్మాణం చేసుకున్న వారి బిల్లులు, వీటితో పాటు రైతుల ఆత్మహత్యలు, కరువు పరిస్థితి, ఆ తర్వాత కేంద్రం ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటి వరకు పంచినటువంటి విషయం, ఆఖరికి గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇటు శ్రీరామ్ సాగర్లో కానీ నాగార్జున సాగర్లో కానీ నీళ్లు లేక 2 పంటలు నష్టపోయిన రైతాంగానికి
ఆఖరికి వచ్చినటువంటి కొంత నీరునైనా రబీ పంటకు విడుదల చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు తగిన నిర్ణయం తీసుకున్న విషయం, దానిపైన తర్జన భర్జన జరుగుతున్నటువంటి అనేక అంశాలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నోట్ల కష్టాలు. అంతేకాదు, అనుకోకుండా చుడుకుపాటుగా వచ్చినటువంటి ఈ నోట్ల రద్దు, దాని యొక్క పరిణామంగా చిల్లర వర్తకులు, రైతులు, సామాన్య పౌరులు అనేక మంది పడుతున్నటువంటి ఈతిబాధ. అంతేకాదు, ఆఖరికి ఆర్థిక సంక్షోభం, అనేక వ్యాపారాలు మందగించినటువంటి ఒక పరిస్థితి, కొంతమందికి ఉపాధి దొరికినటువంటి విషయం, ఆఖరికి ఉపాధి పనులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి, ఇట్లా రాష్ట్రంలో నెలకొన్నటువంటి అనేక సమస్యల్ని ఈ శాసనసభ ద్వారా చర్చించి పరిష్కరించాలనేటువంటి మా అభిమతం. అంతేకాదు, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజ్యాంగ హక్కు. ప్రజాస్వామ్యంగా వివరించే వారి యొక్క ప్రజాస్వామ్యంగా వివరించడానికి ఇది ఒక సంకేతం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు శాసనసభని ఎక్కువ రోజులు నడపకుండా, అనేక అంశాలు చర్చకు రాకుండా ఈ సమావేశం రద్దు కావటము, వాయిదా వేయటము జరుగుతున్న తీరు మీ అందరూ. అంతేకాదు, మొన్నటి సమావేశంలో 30వ తారీఖు దాకా నడుపుతానని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత బిఎస్సీ మీటింగ్లో అంగీకరించి దాన్ని పూర్తి కాలం కొనసాగించకుండా జిఎస్టీ బిల్లుకే పరిమితం చేసి ఆఖరికి వివిధ కారణాల గురించి ఒక 10 రోజుల తర్వాత తిరిగి సమావేశం జరుపుతామని చెప్పి బిఎస్సీ మీటింగ్లో హామీ ఇచ్చింది. అది మీ ప్రజలందరికీ తెలుసు, మీ పత్రికా విలేకరులకు, వార్తా ఛానల్స్కి అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మి రైట్ వివిధ కారణాల్లో వారికి ఉన్నటువంటి ఎమర్జెన్సీలో కొంత వాయిదా వేస్తున్నారు, చర్చకు తగిన సమయం ఇస్తామన్నారని చెప్పి మేము విశ్వాసంతో